మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు పండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ పండుమిర్చి పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో బాగా మగ్గనివ్వాలి. దోసకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన దోసకాయ పండుమిర్చి కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.